అందరికీ నమస్కారం. ఈ మధ్య మంత్రి ఆర్కే రోజా గారికి తొడ కొట్టే అలవాటు బాగా కనిపిస్తోందండి. సమయము సందర్భం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఆమె తొడ కొట్టి తన పౌరుషాన్నో శౌర్యాన్నో పరాక్రమాన్నో చాటుకుంటున్నారు. ఆమె అసెంబ్లీ అయినా తొడగొడతారు, లేదా క్రీడా పోటీలైనా తొడగొడతారు, ఎక్కడైనా తొడగొట్టడం సవాలన్నారు. ఇది నా ఉద్దేశంలో ఆమె చేసే చర్యలు ఆమె ఉద్వేగ లోపాలకి కారణంగా కనిపిస్తోందండి. నిన్న ఆమె కాకినాడ సమీపంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పురుషుల కబడ్డీ పోటీల్ని ప్రారంభోత్సవం చేశారు. చేస్తూ ఆమె కూతకెళ్ళారు. కూతకెళ్ళి 2-3 సార్లు తొడదట్టి కూత కూశారు. సరే, ఒకరిని అంటారు అది వేరండి. అంటే ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ దేశంలో కూడా క్రీడల్లో తొడగొట్టి సవాలు విసరడం కనిపించదండి. ఎందుకంటే క్రీడలు అన్నవి స్నేహపూరితమైన వాతావరణంలో జరగాలి. అందుకే ప్రతిదాన్ని మనం క్రీడా స్ఫూర్తి అంటుంటాం. గెలుపైన ఓటమైన ఒక మంచి స్ఫూర్తితో స్నేహ స్వభావంతో ఆడాలనడానికి అది సంకేతం. అయితే ఈమె ఏదో తన పౌరుషాన్ని పరాక్రమాన్ని చాటుకునే రీతిలో తొడ కొట్టారండి. ఈ తొడ కొట్టడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. అలాగే ఆమె అహంకారానికి కూడా చిహ్నం అండి. ఆమె మంత్రిత్వ శాఖలు ఏవంటే 1 పర్యాటక, 2 క్రీడలు, 3 సాంస్కృతికం, 4 యువజన సర్వీసులు. అంటే ఈ 4 శాఖలు లేదా 4 విభాగాలు కలిగిన ఆ మంత్రి గారికి ఏ విభాగంలో ఇలా తొడగొట్టాలని ఉందని అడగండి. మన సంస్కృతి అది, ఒక మహిళ పురుషులతో కబడ్డీ ఆడుతూ పురుషుల్ని రెచ్చగొట్టేలాగా తొడగొట్టడం మన సంస్కృతి. ఆ సంస్కృతికి ఇది విరుద్ధం. ఆమె సాంస్కృతిక శాఖ మంత్రి. యువకులు తొడగొట్టి కొట్లాడుకోవాలా ఆడుకోవాలా? ఆడుకోవాలి. ఇది క్రీడల శాఖ, క్రీడా స్ఫూర్తికి కూడా విరుద్ధం. పర్యాటక శాఖ మంత్రి ఎక్కడన్నా పర్యాటకుల్ని ఆకర్షించాలి, ఆకట్టుకోవాలి, మన దేశ సంస్కృతి వాటిని చాటుకోవాలి తప్ప తొడగొట్టడాలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు. ఏ రంగంలో కూడా, ఏ శాఖలో కూడా లేని కొత్త సంస్కృతిని ఆమె ప్రవేశపెట్టారు. ఆ మంత్రి వర్గానికి కళంకం తెచ్చారు. నన్ను అడిగితే ఆమె మంత్రి పదవికే పనికిరారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎందుకండి ఇలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు? మంత్రులన్నీ కొంత నియంత్రించండి. వాళ్ళ శాఖలేవో తెలుసుకుని ఆ శాఖలకు అనుగుణంగా ప్రవర్తింపజేయండి. కొన్ని ప్రవర్తన నియమావళిని వాళ్ళకు సూచించండి. అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ ఏదో వీడియోల్లో రేటింగ్ వస్తుందనో, లేదా వ్యూవర్షిప్ పెరుగుతుందనో, అందరూ తనమే చూస్తారనో, అంటే తనను తాను ఆకర్షించుకోవాలన్న తపనతోనో ఇలాంటి చౌకబారు చేష్టలు చేయడం మంత్రులకు పనికిరాదు. అమ్మ రోజమ్మ, మీరు ఇకనైనా కొద్ది మారండి అమ్మ, ఉన్నతంగా ఉండండి. మీరేదో పల్లెల్లో, మేము కూడా కబడ్డీ ఆడము, మేము కూడా రాష్ట్ర స్థాయి హాకీలోను కబడ్డీలో క్రీడాకారుణ్ణి, ఇలా తొడలే ఆడ కొట్టలేదమ్మా. కాబట్టి ఇప్పటికైనా రోజా గారు కొంత సభ్యత సంస్కారము కలిగి ప్రవర్తిస్తే మంచిదనేది నా హితవు.